అంటే ఆవిడ ఎన్ని నీతులు చెప్పినా బూతులాగా ఆవిడ చేసినటువంటి నటన చూస్తే బహుశా పైన ఉన్నటువంటి శ్రీదేవి కూడా సినిమా యాక్టర్ శ్రీదేవి కూడా ఒక రకంగా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంత బాగా నటించి సాయంత్రం ఫలితాలు వచ్చేసిన తర్వాత చూస్తే తర్వాత అడ్డంగా బుకాయించి స్కూల్స్ లేవు సార్ కోవిడ్ వల్ల. చెప్పరా నీ వల్లనే మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇక్కడికి? అప్పటికి మేము కష్టపడి చదివాము. మళ్ళీ ఈ రోజు పత్రికా సమావేశం పెట్టి వాస్తవానికి ఉండాలి కదా పార్టీని లేదా మంత్రుల్ని అందరినీ నోటుకొచ్చినటువంటి విమర్శలు చేసి ఇవన్నీ చేసిన తర్వాత అసలు ఇటువంటి వ్యక్తులు అలా ఉండవెల్లి శ్రీదేవి అనేటువంటి ఇంటి పేరు తీసి ఓసరవెల్లి శ్రీదేవి అని చెప్పి మార్చేసుకుంటుంటే మంచిది. ఎందుకంటే జంబలకడ జారుమేటాయ్ నీకు అర్థమవుతుందా చేరింది. ఆయన ఇచ్చినటువంటి డబ్బులకు అమ్ముడిపోయి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి చూడండి అక్కడ పెట్టి డబ్బులకు అమ్ముడిపోయి ఈ రోజు అందరికి నీతి వాక్యాలు చెప్తానంటే మీ పదవేగా ముఖ్యం అంటే ఆవిడ ఎన్ని నీతులు చెప్పినా బూతులాగా ఎట్లైనా వద్దు అన్నా అనుకో ఇక అయిపోయింది. ఆ బొంగుల పంచాయతీ నావల కాదు. తనకు కూడా రక్షణ లేదు కాబట్టి హైదరాబాద్ లో ఉంటాను అని ఇప్పుడు చెప్తుంది. అట్లా దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది నాకు బాగా తెలుసులండి. అట్లాగే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆమె అదే ఈ రోజు ఇలా ఆడే మాటలను ఏ రకంగా అదే అన్నా. ఇప్పుడు తలిపాలు తాగి రొమ్ముగుద్దేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆవిడ ఏం చెప్పినా సరే ఎవరికి నమ్మసక్యంగా ఉంటా చెప్పండి? ఏవిడికి ఆవిడకి హైదరాబాద్లో ఉండాల్సినటువంటి పని ఏంటి చెప్పండి? ఆవిడ ఏం వ్యాపకం చేస్తుందో ఏం వ్యాపారాలు చేసుకుంటుందో మాకేం తెలుసు. హైదరాబాద్ లో ఉన్నాను ఇక్కడ ఏదో ఇది లేదు ఇక్కడ సేఫ్టీ లేదు లేకపోతే ఇంకోటి లేదు. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది. ఈ రోజు అమ్ముడిపోయిన తర్వాత నీకు గుర్తొచ్చింది. ఇటువంటి రాజకీయ వ్యభిచారాలని అసలు అసలు వాస్తవంగా మీరు అన్నట్టు రాజకీయాల్లో ఉండాల్సినటువంటి వ్యక్తులు కాదు. ఎందుకు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? అందుకనే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వనని చెప్పి చెప్పారు? ఆవిడ చేసినటువంటి కార్యక్రమాలు ఆవిడ చేసినటువంటి అవినీతి ఆవిడ ఎమ్మెల్యే గురించి 4 మంచి మాటలు మాట్లాడతాం కదా ఆవిడ చేసినటువంటి ఇతర పనులు టుడే వి ఆర్ గోయింగ్ టు డు an activity ఆవిడ ఏ రకంగా ప్రజల తాలూకు మద్దతుని చోరగొనకుండా ఈ రోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ మాకు నీతులు చెప్పేటువంటి స్థాయి ఆవిడకి లేదనేటువంటిది మా అభిప్రాయం. ఇంకొకటి చేసినటువంటి ఏ వ్యక్తికి కూడా భవిష్యత్తు ఉండదు. అది దేవుడు రాసినటువంటి స్క్రిప్ట్, అందులో ఏ రకమైనటువంటి మార్పు ఉండదు. ఓకే మరి చూసారు కదా.